Hello, hi, welcome to my channel, Shravs Beauty and Home. Ela unnaru andaru baunnara? Nen chaala chaala baunnanu. Indi gate open ayindi. Ese ela telipoyindi. So finally chaala mandi adugutha unnaru lehenga sevi ani cheppi. So idokka model andi. Chaala 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 baaguntundi. Chaala grand look anamata nen teeskochina prati okkati. ఇప్పుడు ఈ కలర్ ఉంది కదండి సో ఇది వచ్చేసి ప్రతి ఒక్క పీస్ కూడా ఒక 10 పీసెస్ తీసుకొచ్చాను అన్నమాట అందులో నేను ఒక పీస్ అయితే తీసుకొని నా దాంట్లో అయితే పెట్టుకుంటున్నాను ఆ ఎందుకంటే ఏమను ఉందా పొయ్యి మీద వాసన వస్తుంది సో ఎందుకంటే ప్రతిదీ నా సెలక్షన్ తో తీసుకొస్తాను కాబట్టి నేను ఖచ్చితంగా తీసుకొని పెట్టేసుకుంటానండి లోపల నాకు చాలా 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 ఇష్టం అన్నమాట సో మీకు కూడా నేను శాంపిల్ కి వేసుకొని చూపించాలి అసలు ఎలా ఉంది ఏంటి ఇదంతా కూడాను లెహంగా అయితే సూపర్ 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 ఉందండి చాలా నచ్చింది అన్నమాట నాకు నాకు అదే లెహంగా క్రాప్ టాప్స్ అంటే చాలా 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 ఇష్టం సో ఇంకా చాలా రకాలు ఉన్నాయి సో అన్నీ ఒకేసారి ఎందుకు ఫస్ట్ కొంచెం బాగా Heavy ga unnavi veskon tiddamu ane uddeshanta so ippudu teesna full ga maaripoyanu kada so baa nenu etlu unnana peddaga cheppu baagunnana set ayinda naaku kurchi techukuntunnadu వేసుకొని వీడియో తీయడానికి నేనే వీడియో తీయమన్నా దీంట్లో రీల్స్ వీడియోస్ సో ఇలా చాలా చాలా తీసుకోవాలి మట్టి కదలేసింది యోమిక అని చూపించానా అక్కడ కూర్చొని మట్టి కదిలిస్తుంది ఇది ఇప్పుడు నేను చూపించేది మెహందీకి వేసుకోవచ్చు నార్మల్ పెళ్ళిళ్ళకి వేసుకోవచ్చు మంగళస్నానానికి మూడింటికి యూజ్ అవుతుంది ఎందుకంటే మెహందీ కలర్ ఉంది తర్వాత ఎల్లో కలర్ ఉంది తర్వాత వచ్చేసి ఈ విధంగా ఎల్లో ఉంది బ్లూ ఇవి బ్రైట్ గ్రీన్ ఐ మీన్ మెహందీ కలర్ అన్నమాట సో ఎలాగైనా కూడా వేసుకోవచ్చు మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే దీని కాస్ట్ వచ్చేసి 3000 పడుతుందండి సో తీసుకోవాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టాను మీరు ఒకసారి కాల్ చేసి ఐ మీన్ వాట్సాప్లో ఆర్డర్ పెట్టచ్చు అన్నమాట స్క్రీన్ షాట్ ఒకటి పెట్టినట్లయితే సో ఇప్పుడు వీడియోలు తీసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇంట్లో చాలామంది కూడాను పిల్లలు ఉంటే అబ్బా పిల్లలకి ఏం చేసి పెట్టాలి ఏంటి అని చెప్పి బాగా ఆతృతగా ఉంటారు కదా సో ఈ క్లిప్ కొంచెం క్లారిటీ తక్కువ ఉంటుంది లైట్ లేకుండా హడావుడిగా తీస్తారనమాట మా వారు చెప్పాను కదా మా వారికి వీడియోస్ తీయడం అంటేనే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు చూసుకోరనమాట లైట్ ఉందా అసలు క్లారిటీ ఎలా ఉంది ఏంటి అది మొత్తం నేను అడగాలి ఆయన వీడియో తీసేటప్పుడు సో క్లారిటీ ఉందా బావా ఎలా ఉంది ఏంటి అని చెప్పి సో అడిగితే ఇంకప్పుడు చెప్తారనమాట బాగానే ఉంది అని చెప్పి లేకపోతే అది బుజరు బుజరుకున్నా తీసేస్తారు అది ఎట్లా తీసేస్తారు ఎందుకంటే వీడియో మేకింగ్ అనేది వీడియో తీసే వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంటుంది మా వారికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అస్సలు ఇంట్రెస్ట్ చూపించరండి వీడియోస్ మీద అస్సలు చూపించరు అన్నమాట నేను ఏదో గట్టిగా బ్రతిలాడితే అప్పుడు చూపిస్తారు లేకపోతే అస్సలు దాని దగ్గరకే వెళ్ళరు అన్నమాట సో ఇంక ఇక్కడ ఆ రోజు అయితే ఇది ఒక 1 వీక్ బ్యాక్ షూట్ చేసిన క్లిప్ అండి ఒక 2 క్లిప్స్ కలిపి నేను ఈ బ్లాగ్ లాగా షేర్ చేస్తాను ఈ 2 డేస్ నుంచి మా పిల్లలకి అస్సలు బాగాలేదండి హెల్త్ అందుకే నేను టిప్స్ వీడియోసే పెడుతున్నాను చాలామంది టిప్స్ వీడియోస్ అడుగుతున్నారు సో అడుగుతున్నారు కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను అన్నమాట ఏదొకటిలో ఏదో ఒక వీడియో అని చెప్పి షేర్ చేస్తున్నాను ఇంతకుముందు మన ఛానల్లో అవే వచ్చాయి కదా ఎక్కువగా టిప్స్ వీడియోస్ సో గోధుమ పిండి బిస్కెట్స్ అండి ఓవెల్ని ఫస్ట్ ప్రీహీట్ అవుతుంది ఓవెన్ లేని వాళ్ళు మీరు నార్మల్గా కేక్స్ అవి బేక్ చేసుకుంటారు కదా సేమ్ అట్లానే బేక్ చేసుకోవచ్చు ఇవి కూడా సో ఓవెన్ మాలాగా ఓవెన్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు ఓవెన్లో అయినా కూడా చేసుకోవచ్చు 15 నిమిషాల్లో అయిపోతుంది పెద్ద ప్రాసెస్ లాగా అనిపించదు అన్నమాట సో ఇంకా వచ్చేసి పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలంటే చాలా 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 ఇంట్రెస్ట్ వస్తుందండి నాకైతే మెయిన్లీ మా పిల్లలు బిస్కెట్స్ బాగా ఇష్టంగా తింటారు బయట కొన్న బిస్కెట్స్ అయితే పిచ్చి పిచ్చిగా తింటారన్నమాట సో అవి ఎలా తయారు చేస్తారో ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కొంచెం మనసులో ఎట్లయినా బాధగా ఉంటుంది కానీ అవే ఇచ్చేస్తాం మనకు కొంచెం పని తగ్గిపోతుంది కదా సేమ్ అట్లానే ఇక్కడ గోధుమ పిండి షుగర్ యాక్చువల్గా ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఎక్కువగా ఘీ యూస్ చేస్తానండి పిల్లలకి నేను ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే
సో గోధుమ పిండి పౌడర్. సో ఇంకొక విషయం అండి, చాలామంది అడుగుతున్నారు బ్లౌజెస్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. సో అందుకు నేను ఇంకా సర్లే మనకి ఇంకా ఒక 20 డేస్ అలా టైం ఉంది కదా అని చెప్పి బ్లౌజెస్ మళ్ళీ కూడా తెప్పిస్తున్నారండి. సో ఈసారి ఇంకా మంచి మంచి కలర్స్ డిజైన్స్లో తీసుకొస్తున్నాం. వెయిట్ చేయండి, ఒక 2 డేస్లో వస్తాయన్నమాట. స్టాక్ వచ్చిన వెంటనే మీకు నేను వీడియో అనేది షేర్ చేస్తాను. ఫైనలీ మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఓన్లీ 15 మినిట్స్. గగన్ అయితే ఎంత వెయిట్ చేశాడండి ఈ బిస్కెట్స్ కోసం, అసలుకి చాలా చాలా బాగా వెయిట్ చేశాడండి. బాగా ఇష్టంగా కూడా తిన్నాడనమాట గగన్. యోమిక అమ్మవారు, నేను ఇంకా నేనైతే డైట్లో ఉన్నా కానీ ఫుల్గా తినడానికి చూశానన్నమాట. అంత బాగా తిన్నామండి, బాగా నచ్చాయన్నమాట. సో అప్పుడప్పుడు పిల్లలకి కూడా మనం ఇలా చేసి పెట్టాలండి. చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో యోమిక గగన్ ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారండి, బాగా ఇష్టంగా తిన్నారన్నమాట. బిస్కెట్ నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాడు చూడండి ఏంటో. సో యాక్చువల్గా నార్మల్ వాయిస్ పెడదాం అనుకున్నానండి. అక్కడ పక్కన డిబేట్ మా వారు ఏబిఎన్ ఛానల్ అస్సలు వదిలిపెట్టారనమాట, అదే పనిగా చూస్తూ ఉంటారండి. సో ఇంకందుకు నేను ఇంక అస్సలు వదిలేశానమాట పెట్టకుండా. సో మొత్తానికైతే బాగా ఇష్టంగా తిన్నారు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలామంది బిస్కెట్స్ అంటే మైదాతో చేస్తూ ఉంటారు కదా, బట్ గోధుమ పిండితో చేసినా కానీ పిల్లలు ఇష్టంగా తింటారని అయితే ఒకటి బాగుంది. వీడు తింటున్నారు చూసారా. సో గగన్ సాయంత్రం పూట ట్యూషన్లో జాయిన్ చేస్తామండి. 1000 రూపీస్ పే చేస్తున్నాం అన్నమాట ట్యూషన్కి కూడాను. మేము స్కూల్కి ట్యూషన్కి రెండింటికి కూడా డబ్బులు కొంచెం ఎక్కువే అవుతున్నాయి, కానీ పిల్లలకి కొంచెం బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో జాయిన్ చేస్తున్నాం. ఎందుకంటే నాకు అస్సలు కుదరటం లేదండి గగన్కి సాయంత్రం పూట వాడికి ఏమన్నా చెప్పడానికి. సో నా టైం నాకు సరిపోతుందన్నమాట, ఆయన టైం ఆయనకి సరిపోతుంది. కొంచెం ఆయన అంటే మా మాట వినట్లేదండి, అంటే వాడి గురించి మీరు 1 గంట కేటాయించలేరా అంటే మా మాట వినట్లేదన్నమాట. వాడి ఇంట్లో వాళ్ళ మాట చాలా అంటే మా ముందు శ్రద్ధ పెట్టి చేయలేకపోతున్నాడు. సో అందుకు సర్లే ట్యూషన్లో వేస్తే కొంచెం వాడు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో. సో మేము ఇంకా ట్యూషన్ అనేది ఫిక్స్ అయిపోయామండి, ట్యూషన్కే వేస్తున్నాం. మా ఇంటికి 2 ఇళ్ళు అవతలే ఉంటుంది ట్యూషను. సో ఆవిడ బాగా చెప్తున్నారు. గగన్ వాళ్ళ స్కూలే, స్కూల్ బ్రాంచ్లోనే ఆవిడ చదువు, ఆవిడ జాబ్ చేస్తుంది. మాకు కూడా కొంచెం రిలాక్స్డ్గా ఉందండి. సో ఇంకా నేను సాయంత్రం పూట వచ్చేసి ఇంకొంచెం ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుదాం అనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేశాను. సో మనకుంది టైం కొంచమే కాబట్టి, ఒక 1 మంత్ టైం ఆల్రెడీ 10 డేస్ కూడా అయిపోయింది. ఇంకా అట్లాగా మనం హైదరాబాద్ వెళ్ళే టైంకి మంచిగా నాజుగ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో ప్లాన్ చేశాను అన్నమాట నేను. సో ఇంక ఇక్కడ మావారు వచ్చేసి ఫోన్లో ఏదోటి చేస్తూ ఉంటారు. ఇంకా ఖాళీగా ఉన్నారు కదా, ఇంటి దగ్గరే ఉన్నారు కదా, ఫోన్లో ఏదోటి ఆడుతూ ఉంటారండి. ఇవి ఉంటాయి కదా సంథింగ్, ఏవేవో జస్ట్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు కదా. నాకైతే అస్సలు అలవాటు లేదండి, నేనైతే గేమ్లు అస్సలు ఆడినమాట. చాలా 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 రేర్, చిన్నప్పుడు కూడా నేను ఆడేదాన్ని కాదు గేమ్స్. అయితే మొబైల్ మాకు చిన్నప్పటి నుంచి లేదులేండి, అయినా కూడా నేను అసలు గేమ్లు వాడిన. ఇంకా అక్కడ నాకు కాలు నొప్పులు వచ్చేసాయన్నమాట. కాలు నొప్పులు వస్తే నవ్వుతున్నాడు చూసి, అబ్బా ఎంత కష్టం వచ్చింది నీకు అని చెప్పి. సో ఎక్సర్సైజ్ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది. ఫస్ట్లో కొన్నాళ్ళు కాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తాయి, కానీ తర్వాత మాత్రం చాలా 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 నొప్పులు వచ్చి చాలా బాగుంటుందండి. తర్వాత పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఎక్సర్సైజ్ చేస్తే. మనకి ముందు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన ఒక 1 వీక్ వరకు మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఒళ్ళంతా భారంగా అనిపిస్తుందండి. సో అది ఎప్పుడు కూడా ఈరోజు ఫుడ్ నేను పొట్టనిండా తిన్నానండి, చాలా భారంగా అనిపించింది. నన్ను అక్కడ కామెంట్ చేస్తున్నాడు. సో కూర్చోమ్మా కూర్చో, నీ కాళ్ళ నొప్పులు పుడితే కూర్చో అని చెప్పి కూర్చోబెట్టుకున్నాడు అనమాట. సో చాలా అంటే చాలా, ఇంతకు ముందు అయితే చక్కగా ఒళ్ళో కూర్చుంటూ పోయేదాన్ని, ఒళ్ళో కూర్చుని అన్నం తినేదాన్ని అండి. ఇంకా యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది అనమాట, ఇంకా బరువులు అవన్నీ ఎక్కువగా మోయకూడదు. సో ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు నో ప్రాబ్లం అండి, ఇప్పుడు అంతా కూడా క్యూర్ అయిపోయింది. అయినా కూడా నేను కూర్చోమన్నా కానీ ఎక్కువసేపు కూర్చోను, అమ్మో ఏమైద్దో ఏంటో అని చెప్పి నాకు చాలా చాలా భయం అండి. సో అందుకే నేను ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాను అన్నమాట.
చాలా బాగుంది, మనసుకి చాలా ప్రశాంతంగా ఉందండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడైతే మేము ఎంత ఫేస్ చేశానంటే, నేను సింగిల్గా ఉండి పిల్లలిద్దరిని పెట్టుకొని అబ్బా 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 చాలా 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 ఫేస్ చేశానండి. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.